బెజవాడ దుర్గగుడిలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. చైర్మన్ ఈవో మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. చైర్మన్ షేపిలో ఉద్యోగుల పేషిలో ఉద్యోగులను బదిలీ చేశారు ఈవో. అయితే ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గతంలో సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు చైర్మన్. అయితే కమిషనరేట్ నుంచి వచ్చిన సర్క్యులర్ ఆధారంగానే బదిలీలు చేశామన్నారు ఇంద్రకీలాద్రి ఈవో భ్రమరాంబ. తన పేషిలోని వారిని కూడా బదిలీ చేశామన్నారు. ఒక ఇంద్రకీలాద్రిలోనే కాకుండా అన్ని ఆలయాల్లోనూ బదిలీలు జరుగుతున్నాయన్నారు. అవి కూడా అంతర్గతంగానే జరుగుతున్నాయన్నారు. ఎవరైనా సిబ్బంది విధులకు హాజరు కాకుంటే విషయం తనకు తెలిపితే వెంటనే చర్యలు తీసుకుంటామంటున్న భ్రమరాంబతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవస్థానంలో అంతర్గత బదిలీలైతే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దాని గురించి మనతో మాట్లాడడానికి ఈవో భ్రమరాంబ మనతో పాటు ఉన్నారు. మేడం, అంతర్గత బదిలీలు ప్రస్తుతం చూస్తే కనుక బదిలీల విషయంలో చాలా వరకు చర్చలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో అంతర్గత బదిలీలకి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈ అంతర్గత బదిలీలు ప్రతి 3 మాసాలకు ఒకసారి చేయమని మాకు గతంలో కూడా మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు అయినటువంటి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారు తెలియజేస్తున్నారు. ఆ ప్రకారంగా ఎవరికైతే ఉందో ఈ మధ్యకాలంలో జనరల్ ట్రాన్సర్స్లో చాలామంది బదిలీలు అయ్యి వెళ్ళడం, అలాగే కొత్త వాళ్ళు రావడం కూడా జరిగింది. కాబట్టి ఆ పరిణామంలో ఎవరికైతే ఇంకా 3 మంత్స్ కంప్లీట్ అయిపోయిందో వారిని కమిషన్ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారంగా అంతర్గతంగా ఓన్లీ టెంపుల్ వరకే పరిమితం చేస్తే వాళ్ళకి అందరికీ కూడా సెక్షన్స్ మార్పు చేయడం జరిగిందండి. అంటే ఇంకా కొంతమందికి రేపు సెప్టెంబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా అవకాశం ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళు బదిలీ అయి ఉన్నారు అన్నట్టుగా కూడా కొంత వినబడుతుంది. లేదండి, 3 మంత్స్ కంప్లీట్ అయిన కంప్లీట్గా ఉన్న వాళ్ళకే ఆ సెక్షన్లో మార్పు చేయడం జరిగింది. కానీ దీంట్లో నాకు తెలిసి అయితే ఏమీ లేదు, ఈ ఓన్లీ టెంపుల్ ప్రెమిసెస్లోనే కదా ఈ సెక్షన్ ఎవరి 3 మంత్స్కి ఒకసారి మార్చమని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారు. కాబట్టి 3 మంత్స్, ఒక 2 మంత్స్ అయినా 3 మంత్స్ అయినా ఏదైనా సరే మార్పు అనేది చేశాను తప్ప పైన ఎక్కడికో వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి ఆ సెక్షన్స్కి ఈవెన్ నా పేషీలో నా దీంట్లో ఉన్న వ్యక్తుల్ని కూడా నేను అటెండర్లను కూడా నేను మార్చడం జరిగింది. కాబట్టి ఈ అంతర్గత బదిలీలు అనేది కానీ జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేది కానీ ఎంప్లాయీస్కి అనేది కామన్ అండి, ఇది ఆటోమేటిక్గా అవి జరుగుతుంటే ఆ ప్రకారంగా నేను నిన్న ఈ ఉత్తర్వులో ఇవ్వడం జరిగింది. బదిలీల విషయంలోనే కొంతవరకు కూడా కన్ఫ్యూజన్ అయితే ఉంది. కొంతమంది వాళ్ళ ఛార్జెస్ తీసుకోకపోవడం, వెళ్ళిన వాళ్ళని తిరిగి అక్కడి నుంచి వాళ్ళ దీని నుంచి పంపించేయడం లాంటివి కూడా కొన్ని జరిగాయని కూడా వినబడుతుంది. ఎందుకని అంటే ఈ అంతర్గత బదిలీల మీదే ఇంద్రకీలాద్రి మీద ఇంత ఇష్యూ ఎందుకు వస్తుంది? ఇది ఒక ఇంద్రకీలాద్రికే పరిమితం కాదండి, ఇది స్టేట్ వైడ్గా కమిషనర్ గారు పెద్ద టెంపుల్స్ కానీ చిన్న టెంపుల్స్ కానీ అండ్ ఆల్ టెంపుల్స్కి సంబంధించి ఈ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. కాబట్టి అన్ని టెంపుల్స్లో కూడా ఉన్నాయి. కాకపోతే మా టెంపుల్లో ఉన్నటువంటి కొద్ది మంది, ఎక్కువ మంది కాకుండా ఆల్రెడీ కొత్తగా వచ్చిన వాళ్ళని ఈ లోపల కూడా అంతర్గతంగా కొన్ని బదిలీలు కూడా ఆ మధ్యకాలంలో చేపట్టాను, అది పేపర్లో కూడా రాయడం జరిగింది. కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను అటు ఇటు చేశాను, దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఒకవేళ అలాగ కన్ఫ్యూజన్ ఉన్న వ్యక్తులు ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే నన్ను సంప్రదిస్తే ఆ కన్ఫ్యూజన్ని నేను రెక్టిఫై చేస్తాను. మొత్తానికి అది పరిస్థితి. బదిలీల విషయంలో అయితే మాత్రం కమిషనరేట్ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఆధారంగానే అన్ని చోట్ల కూడా అంతర్గతంగా అంటే ఇంద్రకీలాద్రి మీదే ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి ఆ రకంగా బదిలీలు చేయడం అయితే జరిగింది. తను ఉన్న పేషీలో కూడా బదిలీలు చేశాను అని చెప్పేసి అయితే ఈవో భ్రమరాంబ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితోరాం, ఎన్టీవీ విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.